కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ శ్రీహరి గారు. మొత్తానికైతే ముందస్తు మేఘాలు కమ్ముకుంటున్నాయనే చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఈ ముందస్తు మేఘాలు వస్తున్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందస్తు మూడు వచ్చిందనే మనం చెప్పొచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళ ముగ్గురుతో భేటీ తర్వాత ఈ యొక్క ఊహాగానాలకు మరింత ఊతం వచ్చింది. అసలు ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం, తన అవినాష్ రెడ్డి కేసుల కోసం వీటన్నిటికీ ప్రధానంగా వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశం కూడా వీళ్ళిద్దరితో చర్చించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా అక్కడ ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఇప్పుడే ఏపీలో ప్రజా వ్యతిరేకత ఉంది. కాకపోతే మొన్న రిసోర్స్ గ్యాప్ ఫండ్ కింద వచ్చినటువంటి 10,600 కోట్లు సుమారు ఆ నిధులు ఉన్నాయి. తర్వాత రేపు పోలవరం నిధులు కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా నవరత్నాలకు పెట్టి వెంటనే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నట్లుగానే మనకు అవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ వీళ్ళిద్దరితో చర్చించి ముందు మీరు అంటే లోక్సభకు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తే మేము కూడా వెళ్ళడానికి సిద్దంగా ఉన్నామని కూడా చెప్పారు. అందుకే ఆయన చెప్పినటువంటి థియరీ ఒకటి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో పాటు అంటే మేలో కొత్త 2024 లో జరగాల్సినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో దాంతోపాటు ఒక 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ లోక్సభ ఎన్నికలకు ముందు అంటే రేపు ఈ నవంబర్ డిసెంబర్లో ఒక 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఈ 5 రాష్ట్రాలకి నవంబర్ డిసెంబర్లో జరగబోతున్నాయి. తర్వాత లోక్సభ ఎన్నికలతో పాటు ఒక 4 రాష్ట్రాలకు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఒక 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. హర్యానా గాని, జార్ఖండ్, మిగతా 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాలు గనక చూసుకుంటే సో ఈ మొత్తం కలిపి ఎందుకు ముందస్తుగానే నవంబర్ డిసెంబర్లో పెట్టకూడదు అన్న ఒక ఆలోచన అయితే ఆయనకు మోడీ అదేవిధంగా అమిత్ షాకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మనం గనక ఒకసారి చూస్తే ఈ రాష్ట్రాల ఎన్నికలు వీటన్నింటినీ కలుపుకొని ఏదైతే వెళ్లేటువంటి ఒక వ్యూహం అయితే రాబోయేటువంటి రోజుల్లో కూడా అంటే పార్లమెంట్ సెషన్ తర్వాత కూడా ఈ కామన్ సివిల్ కోడ్ అనేటువంటి అంశం కూడా ప్రధానంగా ఒక ఎన్నికల అజెండా కాబోతోంది. దీంతో పాటుగా రామాలయం కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక రకంగా ఎలక్షన్కి వెళ్తుందేమో అనేటువంటిది కూడా మిగిలినటువంటి పక్షాలు కూడా కొంత అనుమానిస్తున్నాయి. సో బీజేపీ ఏమన్నా ఈ రకంగా ఆలోచిస్తుందా అనేటువంటిది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు, అలాంటి పరిణామాలు కూడా ఉంటాయా? వాటికి కూడా అవకాశం ఉంది శ్రీహర్ గారు. ఎందుకంటే లోక్సభతో పాటు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సా, సిక్కిం, ఈ 4 రాష్ట్రాలకి లోక్సభతో పాటు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఈ 4 రాష్ట్రాలకు జరుగుతున్నాయి. సో ముందు ఈ నవంబర్లో అయితే ఈ 5 రాష్ట్రాలకు జరుగుతున్నాయి. సో వీటన్నింటినీ కలిపి ముందస్తుకు వెళ్లాలి అన్న ఒక ఆలోచన అయితే ఉంది. దానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్లుగా యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక తీసుకొస్తే, ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొస్తే, దాని ద్వారా ఒక పోలరైజేషన్, హిందువుల పోలరైజేషన్ ఓట్లు చేసుకుని ఆ తర్వాత ఒక్కసారిగా ముందుకెళ్తే బాగుంటుంది. తర్వాత అది గనక మళ్ళీ దానిపైన చర్చలు జరిపి దానివల్ల జరిగే నష్టాలు, అదేవిధంగా దానివల్ల జరిగే కష్టాలు వీటన్నింటినీ కనెక్ట్ చేస్తే ఒక డివిజన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అందులో కూడా హిందువుల్లో కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వీటన్నింటినీ కాకుండా ఒక్కసారిగా భావోద్వేగాలను రెచ్చగొట్టి ఏదైతే ఈ యొక్క అయోధ్యలో మీరు చెప్పినట్టుగా రామ మందిర నిర్మాణాన్ని కూడా చూపించి మొత్తానికి ఒక ఎన్నికల వాతావరణం తీసుకొచ్చి ముందస్తుగానే వెళ్తే ఎలా ఉంటుంది అన్న యోచన కూడా మోదీ అదేవిధంగా అమిత్ షా చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ పునర్వ్యవస్థీకరణ పార్టీ పరంగా సంస్థాగతంగా చాలా మార్పులు తీసుకొస్తున్నారు. బీజేపీలో ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి అధ్యక్షులను మార్చడంతో పాటు ఇంకా చాలా మంది అధ్యక్షులను మారుస్తున్నారు. కొంతమందిని కేంద్ర కేబినెట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా రాష్ట్రానికి పంపుతున్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో, గతంలో మనం చూసాం గోవా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనోహర్ పారికర్ని కేంద్ర కేబినెట్ లో తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు గోవా ముఖ్యమంత్రి, అదేవిధంగా హర్యానా ముఖ్యమంత్రి కట్టర్ని వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేంద్రాన్ని తీసుకొచ్చి కేంద్రంలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ బాగా గట్టిగా మాట్లాడగలిగి ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లగలిగినటువంటి నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో తీసుకెళ్లి ఒక వాతావరణాన్ని సృష్టించాలి. తర్వాత ఈ నవంబర్లోనే G20 సదస్సు కూడా జరగబోతుంది. ఆ G20 సదస్సు తర్వాత ప్రపంచ దేశ నేతలందరినీ కూడా అమెరికా అధ్యక్షుడితో పాటు అందరినీ ఇక్కడ ఢిల్లీలో దింపి
వాళ్ళందరి చేత శభాష్ అనిపించుకొని ఆ వాతావరణంలో ఆ ఊపులో ముందుకెళ్తే ఎలా ఉంటుంది. సో G20 అనేది కూడా ప్రధానంగా ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు, G20 సమావేశాలను కూడా చాలా విజయవంతంగా నిర్వహించాలనుకుంటున్నారు. తద్వారా ఒక ఎన్నికలకు ఆ ఊపులో ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా మళ్లీ ఫలితాలు వస్తాయి. లేకపోతే నితీష్ కుమార్ థర్డ్ ఫ్రంట్ అంటున్నారు, ప్రతిపక్షాల ఐక్యత అంటున్నారు. ఒకవేళ అది కనుక బలపడితే మళ్ళీ నెక్స్ట్ 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కూడా మనం వెయిట్ చూస్తే కొంచెం నష్టం జరుగుతుందని కూడా మోడీ భావిస్తున్నారు. అందులో భాగంగానే ముందస్తుకు వెళ్తే ఏ విధంగా ఎట్లా ఉంటుంది అన్న యోచన అయితే ఇక్కడ కేంద్రంలో మొదలైంది, అటు ఏపీలో కూడా మొదలైనట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. సో దీనికి సంబంధించి కూడా కసరత్తు అయితే జరుగుతుంది అన్నది మనకు ప్రాథమికంగా వస్తున్నట్టు సమాచారం. రైట్, అంటే ఎస్ మీరు అన్నట్లుగా ఎస్ మీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలతో అటు ఎన్డీఏ కూడా కొంత ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు, ఎన్నికలకు అవకాశం ముందు అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతోంది కాబట్టి ఎస్ డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్కు విషయానికే వస్తే ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ పర్యటించిన తర్వాత, సో అంతకు ముందు కూడా ముందస్తు దానిపైన అయితే కొంత చర్చ జరిగింది.